నారాయణ ఉపాసన చేసిన వాడే ఆప్తకాముడు ఆత్మారాముడు అయిపోతున్నాడే. మరి నారాయణుడు ఎవరు? ఆయన ఆప్తకాముడు ఆత్మారాముడు. అటువంటి ఆయనకు కూడా కామన ఆనందం కలిగించేవంటే తల్లి ఎంత గొప్పదనమో మనకు. అలాంటి చూపు ఈశ కాసింత నిషీదతు మయి నాపి ప్రసరింపజేయమమ్మా. క్షణకాలం ఈ క్షణార్థం మళ్ళీ రెండు చెప్పారు. కాసింత సేపు కాసింత కడగట్టి చూపు కొంచెం నాపి ప్రసరింపజేయమ్మా. అరిపోదావా తరిగిపోతావా ఆ మాత్రం ప్రసరించితే అన్నారు మరొక శ్లోకంలో తెలుసా. ఏం అరిపో, ఎందుకంటే ఆ చూపు ప్రసరించేయమ్మా నా వైపు కూడా, ఎందుకంటే నేను అయోగ్యుడినే కావచ్చు కాక. అరే ఎలా రే నీ మీద వేస్తాను, ఎందరో యోగ్యులు ఉన్నారు వాళ్ళ మీద వేస్తాను ఈ కరకంటి చూపునంటే అంత మాట అంట తల్లి. ఎందుకంటే ఈ కరకంటి చూపు ఎలాంటిదంటే వెన్నెల లాంటిది. వెన్నెల అందమైన చదువురాతి మీద మీద ఎంత ప్రసరిస్తుందో ఎవరూ లేని అడవిలో కూడా అంతే ప్రసరిస్తుంది. అలాంటి చూపుని నాపై ప్రసరించడానికి ఏముందమ్మా, తప్పకుండా ప్రసరించు తల్లి ఆ చూపుని నా వైపు అంటారు ఈ మహానుభావుడు మరొక శ్లోకంలో. ఎక్కడంటున్నారు? సౌందర్యంలో చెప్తున్నారు ఆ తల్లిని. అందుకే దయార్ద్రమే దృష్టి నాపై ప్రసరింపజేయమ్మా. వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరహ. మేడ మీదేనా అడవిలోనేనా ఒకేలా ప్రసరిస్తుంది కదమ్మా చంద్రుడి వెన్నెల అన్నట్టు విన్నాను నీ కళ్ళు సూర్యచంద్రుడిని. ఆ రెండు అన్నిటి మీద ఒకేలా ప్రసరిస్తే నేను నా మీద కూడా ప్రసరించమ్మా కాసింత అని ఎంత చక్కగా అడిగారంటే, కృష్ణపయ కృపయా మామపి శివే అనే నాయం ధన్యో భవతి నచతే హాని దీయత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అని ప్రార్థన చేశారు. ఇక్కడ ఆ భావమే ఇక్కడ కూడా. ఈశ నిషేధతు మయి క్షణమి క్షణార్థం. అది ప్రసరించినంత మాత్రాన నచతే హాని రీత నీకేం నష్టం లేదు కదా, నీకేం నష్టం లేదు, ఒకడికి లాభం ఉంది. అటువంటిప్పుడు ప్రసరింపజేయడానికి ఏం నష్టమమ్మా నీకు అన్నాడు. ఇక్కడ దబాయింపుగా అడగడం కూడా భక్తిలో భాగ్యం. శంకరుడికి చనుగుంది, అందుకే ఇంత చక్కగా అడిగారు. ఇక్కడ ఇష్ట విశిష్ట మతయోపి నరాయయా ద్రాదృష్ట్యా త్రివిష్ట పపదం సులభం భజంతే దృష్టి ప్రభృష్ట కమలోదర దీప్తిరిష్టా పుష్టిం కృషిష్ట మమ పుష్కర విష్టరాయ. అర్థం అవడం అటుంచి వింటుంటే అంత బాగుంది. అంతే మన శ్లోకాలు అర్థం తెలుసుకోవాలని కూడా ప్రయత్నించి కూడా చదివేస్తున్నావు అంటే అంత తీయగా ఉన్నాను. అర్థం తెలుసుకుని నీకెంత తీయగా ఉంటాయో, వింటే ఆపాద పదనం భావిస్తే ఆలోచన అమృతం. ఆ రెండు కలిసిన అందమైన సాహిత్యాన్ని ఇచ్చిన జగద్గురువులకు ఒక్కసారి మనం నమస్కారం చేసుకుంటూ ఇష్టావిశిష్ట మతయోపి, ఇది వైదిక భావంతులు చెప్తున్నారు. ఇష్టావిశిష్ట అభిప్రాయం కలిగిన వారు, ఇష్టం అనే మాట మనం అంటూ ఉంటారు లోకంలో. ఇష్టం అంటే లైక్, ఇష్టమైంది కానీ అది వైదిక శబ్దం. అది ఇష్టం అనే మాట అసలు అర్థం ఏంటంటే దేనిని ఉద్దేశించి ఇజ్యము చేస్తావో. యజ్ఞ ఇజ్యో వస్తుంది కదా మహేజ్యస్త యజ్ఞ ఇజ్యో, ఇజ్య శబ్దం వచ్చింది. ఇజ్య అంటే ఆహుతి వేసేటప్పుడు దేనిని ఉద్దేశించి నువ్వు ఆహుతి వేస్తున్నావు, ఆహుతి ఇవ్వడమే ఇజ్య. దేనిని ఉద్దేశించి వేస్తున్నావు అది ఇష్టం. ఇష్ట శబ్దం ఎందుకు వచ్చింది? దేన్ని ఉద్దేశించి ఆహుతి వేస్తున్నావో దానికి ఇష్టం అని పెట్ట. ఫలానాది కోరుకుని కదా చేస్తున్నావు, కనుక యజ్ఞము ద్వారా కోరుకోబడుతున్నది అని అర్థం. అది వైదిక శబ్దం. అది మన లోకంలోకి తెచ్చేసి లైక్ అనే పదానికి పర్యాపదంగా వాడుతున్నాం. కోరిక లైక్ అంటే నిజానికి కోరికే, కోరినది. కానీ ఇక్కడ యజ్ఞము దేన్ని కోసం చేస్తున్నావో అది ఇష్టము అన్నారు. ఇష్ట శబ్దానికి ఇది అర్థం. శంకరులు రచించారంటే వైదిక అర్థమే తీసుకోవాలి. ఇష్టావిశిష్ట మతయోపి అంటే యజ్ఞములు చేసేవారు ఒక్కొక్క వాంఛ కోసం చేస్తారు. స్వర్గకామం యజేత ఒక్కొక్క దానికోసం ఒక్కొక్క యజ్ఞం చెప్పబడుతున్నది. కానీ యజ్ఞము ద్వారా చెప్పబడుతున్నవన్నీ ఇష్టములు. యజ్ఞము చేయబడుతున్నవి దేనికో అది ఇష్టములు. ఇలాంటి ఇష్టములు కావాలని చేసేవారు వాళ్ళకి భగవంతుడు లేడు ఏమీ లేదు. చూడండి దీన్ని కర్మ మీమాంసకులు అంటారు. మరి ఈశ్వరుడు ఎవరు ఈ మధ్యలో మేము కర్మ చేసాం ఫలం వచ్చిందంటే ఇక్కడ వాళ్ళకి ఇక్కడ సమాధానం చెప్తున్నారు గురువు గారు. ఇష్టావిశిష్ట మతయోపి అంటే యజ్ఞాది కర్మలు చేసి ఫలితం పొందుతాము అని అభిప్రాయం కలవాలినప్పటికీ అని చెప్పడంలో అది నిరీశ్వరవాదం కూడా అవుతుంది. కర్మమీమాంసలో కొందరు అభిప్రాయంలో నిరీశ్వరవాదం అంటే నీ కర్మ నీకు ఫలప్రదం ఇస్తుంది ఈశ్వరుడు వాడి మధ్యలో అన్నారు. ఇక్కడ అది కాదయ్యా, కర్మఫలప్రదాత ఈశ్వరుడు ఉన్నాడు గనకనే నీ కర్మకి ఫలం లభిస్తోంది అనేది శంకరుడు ఉత్తరమీమాంసలో చూపించిన సిద్ధాంతం. దాన్ని ప్రతిపాదన చేస్తున్నారు ఇక్కడ.
ఇష్టావిష్టమతయా అంటే యజ్ఞము చేసి కోరికలు పొందుతామనే అభిప్రాయం కలవారైనప్పటికీ యయా ద్రాక్ దృష్ట్యా త్రివిష్టప పదం సులభం భజంతే ఆ కోరికతో వాళ్ళు యజ్ఞములు చేసినప్పటికీ అమ్మా నీ యొక్క దృష్టి పడితే గాని వాళ్ళు కోరిన స్వర్గాది పదవులు పొందలేరు ఇక్కడ ఈశ్వర అస్తిత్వాన్ని చూపించారు అంటే కర్మఫల ప్రదాయులు విను అందుకే కర్మ ఫలేషు దుష్టాం చదువుతున్నా ఇక్కడ కర్మ ఫలేషు దుష్టాం అది కూడా ఎక్కడ వినట్టుంది కదా దుర్గా సూక్తంలో అదే ఉన్నది అక్కడ దుర్గాయన లక్ష్మైన జాతవేద శేసునవామ అంతే కదా జాతవేదో మమావ రెండింటిలో జాతవేదులు సామాన్యం అంటే అగ్నిహోత్రం నుంచి కోరుకుంటున్నాం అంటే యజ్ఞము చేయగా మనం కోరుకుంటున్నది జగన్మాత అనుగ్రహాన్ని ఆశిస్తున్నాం నీ అనుగ్రహం ఉంటేనే కర్మఫలేషు దుష్టాం కర్మఫలములు యందు నిన్ను ఆరాధించుతున్నారు ఇక్కడ యజ్ఞయాగాది కర్తవుల ద్వారా వాళ్ళు కోరినవి నీ దయ వల్ల వస్తాయి అది చెప్తున్నారు ఇక్కడ కర్మల ఫలం నేరుగా రాదు ఈశ్వరానుగ్రహం వల్ల వస్తుంది అందుకే ఫలం కర్మ తజ్జడం కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం అంటూ ఉపదేశాలలో రమణుడు వారు దాన్ని ప్రతిపాదన చేశారు కనుక నీ కర్మ చేసేవి కనుక నీ ఫలం వచ్చే జబర్దస్తి కాదు కర్మకు ఫలాన్ని ఇచ్చే ఒక వ్యవస్థనది అది ఈశ్వరానుగ్రహం నువ్వెంత జడమో కర్మంత జడం జడమైన కర్మకి చైతన్యవంతమైన ఫలం ఎలా వస్తుంది అది బండి కదులుతోందంటే జడమైన బండి నడవదు చైతన్యవంతమైన పురుషుని నడిపించాలి దాన్ని అలాగే జడమైన కర్మకు చైతన్యవంతమైన ఫలం ఇచ్చేటటువంటిది ఈశ్వర కృప ఆ అనుగ్రహమే అమ్మవారు కనుక యయా ద్రాక్ దృష్ట్యా ద్రాక్ కంటే శీఘ్రమైన దృష్టి కానీ కొన్ని చోట్ల యయా దయార్థ దృష్ట్యా అని పాఠాంతరం ఉంది ఏదైనా పర్వాలేదు కానీ పూర్వ పాఠాల్లో మాత్రం దయా ద్రాక్ దృష్ట్యా అన్నాడు అటువంటి దృష్టితో త్రివిష్టప పదం స్వర్గపదాన్ని కూడా పొందుతున్నారు సులభం భజంతే అన్నారు కర్మాదులు చేసిన అమ్మ అనుగ్రహం చేతనే పూర్ణంగా అసిద్ధి వస్తుంది కానీ ఈశ్వరుని విస్మరించి నువ్వు కర్మను ఆచరించేవనుకో ఆ ఫలం చాలా ఆలస్యం కూడా కావచ్చు చేసిన దానికి వస్తుంది కానీ ఆలస్యంగా వస్తుంది ఈశ్వర స్పృహ ఉండదు అంటే శివుడు లేని యజ్ఞం చేయడం వల్ల ఫలితం కూడా ఈశ్వర స్పృహ లేని యజ్ఞమే దక్షుడు చేసింది అదేవిధంగా మనం యజ్ఞం చేస్తూ మధ్య మధ్యలో విష్ణువు విష్ణు 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 అంటాం యజ్ఞమే విష్ణు అని అంతే కదా ఎస్ఎస్ ముత్యాచ నామోత్య చెప్పడం మీకు తెలియదు కాదు తప పూజా క్రియాదిషు యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమ అచ్యుతం యజ్ఞయాగాది కర్మలు కూడా పూర్ణత్వం ఏ అచ్యుత స్మరణ వల్ల జరుగుతున్నదో పైగా అచ్యుత స్మరణ ఈశ్వర కృపను నువ్వు భావించడం వల్ల నువ్వు చేసే కర్మల్లో లోపాలున్నా ఆ లోపాలు తొలగించి పరిపూర్ణం చేసిస్తాట ఇది ఇంకా గొప్పదన్నట్టు నువ్వు చేసిన కర్మకి అదే ఫలం కావాలి అంటే ఫలం పొందదగ్గ సంపూర్ణంగా కర్మ చేసేవా లేదా నువ్వు నీకే తెలియదు తెలిసినంత మేరకు చేసావు కానీ కోరిక పొందాలనుకున్నావే కోరిక తగ్గ సంపూర్ణంగా కర్మ యజ్ఞం చేసేవా డౌట్ అండి కానీ ఈశ్వర స్పృహతో భక్తితో చేస్తే నీ కర్మలో లోపాలు తొలగించి పూర్ణ ఫలాన్ని ప్రదానం చేస్తాడు అందుకే ఈశ్వర స్పృహతో చేయాలి ఈశ్వరానుగ్రహం అది అందుకే అచ్యుత స్మరణ అంత అవసరం అదిగో భగవద్భక్తి కర్మలో అంత చక్కగా ముఖ్యమని చెప్తున్నారు ఇక్కడ జ్ఞానంలో భక్తే పండిపోయి జ్ఞానంగా ఉంటుంది కనుక అక్కడ చెప్పనక్కర్లేదు రెండిట్లో ఉండాలి లేదా అది కర్మాహంకారం అని ప్రమాద హేతువు నాకు ఈ కర్మ చేయడం వచ్చు ఆ కర్మ చేయడం వచ్చు ఈ సూక్తం వచ్చు ఆ సూక్తం వచ్చు అనేది అహంకారం ఇస్తుంది వీడితో పాటు అదో ప్రమాదకాలి అదే అందులో కూడా ఈశ్వర స్మరణ ఈశ్వర స్పృహ ఉండి నాకేం తెలుసమ్మా నాకేం తెలియదు పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపమ్మ అయినప్పటికీ ఏదో తెలిసిన కాదు చెప్పాను నేను చేశాను నువ్వే అనుగ్రహించాలి అని అర్పణ అమ్మ కృప అందుకే భగవత్ కృపతోనే ఏదైనా పొందగలవు నీ కర్మలు యజ్ఞయాగాది కృతములతో కూడా నువ్వు పొందలేవు అవి చెయ్యొద్దని కాదు అవి చేసినా ఫలం ఇచ్చేది మాత్రం భగవత్ కృపయే అందుకే ఆ స్పృహ కావాలి అదే అమ్మ చూపులతోనే అది కూడా లభిస్తుంది కర్మలకు ఫలం అంతేకాదు నువ్వు చేసిన యజ్ఞయాగాదులకు రావలసిన ఇహలోక పరలోక సుఖములు కూడా ఏ తల్లి యొక్క శీఘ్రమైన దృష్టి వల్ల లభిస్తుందో ఆ దృష్టి మాకు పుష్టిని కలిగించుగాక ఇది చెప్తున్నాడు దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తి ఇష్టాం పుష్టిం కృషిష్ట ఒక్కొక్క పదం ఎంత అందంగా ఉందండి వినడానికి ఇష్టాష్టాష్ట బలి ఉందండి అన్నది కాదు అష్టావాడ్డంలో ఎంత గొప్పదనం చూపిస్తున్నారు భగవత్పాదులు వారు ఆ కళ్ళు ఎలా ఉన్నాయో చూపిస్తున్నారు దృష్టి యొక్క అందం ప్రహృష్ట కమలోదర దీప్తి అమ్మ కళ్ళు బాగా వికసించిన పద్మాల్లో ఉన్నాయి ఆ పద్మం మధ్య ఎంత మృదువుగా మెత్తగా ఉందో కనుల చూపులు అంత మెత్తగా ఉన్నాయట అటువంటి మెత్తని చూపులు మాకు పుష్టిం కృషిష్ట ఇష్టాం పుష్టిం కృషిష్ట మాకు ఇష్టమైన సమృద్ధిని
ప్రసాదించుగాక పుష్టినిచ్చుగాక అని అర్థం. ఎవరి యొక్క చూపులు? పుష్కర విష్టరాయ. విష్టరము అంటే నివాసము, ఆసనము అని అర్థం కదా. పుష్కర విష్టర అంటే పద్మాసన అయిన తల్లి, పద్మంపై కూర్చున్న తల్లి యొక్క పద్మములు వంటి కళ్ళల్లో మెత్తని చూపులు మాకు ఇష్టమైన పుష్టిని కలిగించుగాక అన్నారు. ఇది ఆకాంక్ష కనుక ఈ శ్లోకం అనే మంత్రానికి ఫలం ఉన్నది. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మంత్రం, ఆ మంత్ర ఫలం అందులో ఆకాంక్షగా చెప్తున్నాడు. ఇక్కడ శ్రీయం మే దిశత అంటే అడుగుతుంటాడు. ఇక్కడ పుష్టిం కృషిష్ట అన్నాడు. ఇక్కడ కొన్ని చోట్ల ఫలానాది ఇవ్వనకుండా చూపు పడితే చాలమ్మా అన్నాడు. ఇక అవి ఆకాంక్షలు. తర్వాత మరొక అద్భుతమైన భావం, మళ్ళీ ఇంకా అన్ని కంటి చూపులే నేను చెప్పుకున్నాను కదా, అన్ని చూపులు. దయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. అందమైన కవిత్వం చూపించండి. ఇక్కడ అమ్మ కళ్ళు ఇక్కడ మబ్బులతో పోల్చబడ్డాయి. చేసే పని బట్టి ఎలా పడితే అలా పోల్చచ్చు. మబ్బుల నుంచి వర్షం పడుతుంది. అలా అమ్మ కళ్ళు అనే మేఘము నుంచి ద్రవిణమనే వర్షం పడుగాక అన్నారు. ద్రవిణం అంటే సంపద. ద్రవిణం అంటే సంపద. అలెక్ట్గా అటెంటివ్గా ఉన్నారా? సంపద చెప్పిన ఉత్సాహం రాదు. నిన్నంత ప్రవచనమైన పొద్దున్న లేచి రమ్మంటే ఎలా ఉంటుందని. ద్రవిణాంబుధార, ద్రవిణమనే అంబుధార అంటే సంపదలనే వర్షధార మాపై కురియాలి. ఎక్కడి నుంచి? నయనాంబువాహ, నారాయణ ప్రణయిని నయనాంబువాహ. ప్రతి శ్లోకంలో విష్ణు స్మరణ ఉంది. మరువురాదు విష్ణువుని విడిచమ్మవారిని ఎక్కడ చెప్పలేదైనా ప్రతి శ్లోకంలో చూపిస్తున్నారు ఇద్దరి యొక్క అన్యోన్యాన్ని. అదే సమయాచారం అని చెప్పుకున్నాం కదా. సమయాచారం అనే విద్య ప్రతి శ్లోకంలో శంకరుడు చూపించారంటేనే ఈ విద్య ఏమిటో అర్థమవుతుంది. అది స్త్రీ అయిన మహాలక్ష్మి విద్య, స్త్రీ విద్య. దాన్ని అడుగడుగునో చూపిస్తున్నారు. ఎప్పుడు ఆరేళ్ల వయస్సులో అది మర్చిపోతుంది. ఆ నాలెడ్జ్ని ఏమనాలండి, ఆ జ్ఞానాన్ని ఏమనాలి? ఒకటే అనాలి, శంకర శంకర సాక్షాత్ అనాలంటే. అలాంటి ఆయన గురువుగా లభించిన హిందూ మతంలో పుట్టినందుకు గర్వించాలి. ఇక్కడ ఎన్ని జన్మలెత్తినా శంకరులే నా గురువు కావాలని భక్తుడు అన్నాడు. కానీ శంకరుని గురువుగా తీసుకుంటే మరి జన్మ ఉండదు, అది కూడా గొప్ప విషయం. అటువంటి అనుగ్రహం. లేకపోతే ఈ కవిత్వం వింటూ ఉంటే, అమ్మా నీ కళ్ళని మబ్బులు, నువ్వెవరివి? నారాయణ ప్రణయిని, నారాయణునికి ప్రియురాలైనటువంటి అమ్మవారి యొక్క నయన అంబువాహ. కళ్ళనే మేఘములు ద్రవిణాంబుధార, ద్రవిణం అనే వర్షాన్ని కురిపించాలి. ఇద్దరు కవిత్వం చూపిస్తున్నారు. మేఘం వర్షం కురిపించాలంటే అనుకూల పవనం పీచాలి. అమ్మ కళ్ళు మాత్రం ఊరికినాల కురిపించేస్తాయండి, అవి జడమా. కనుక అనుకూల పవనం పీచాలట. అనుకూల పవనం పీచితే అమ్మ కళ్ళనే మేఘం, సంపదనే వర్షాన్ని కురిపిస్తుంది. అనుకూల పవనం పేరు ఏమిటంటే దయ అన్నాడు ఇక్కడ. దద్యా దయానుపవన, నీ దయ అనే అనుకూల పవనము చేత నీ కనులనే మేఘములు సంపదలనే వర్షాన్ని కురిపించుగాక. ఎంత గొప్ప మాట అన్నారు. ఎవరి మీద కురిపించాలమ్మా? నాపై. నేను ఎటువంటి వాడిని అంటే అకించను చాతక పక్షినమ్మా అన్నాడు. చాతక పక్షుని ఒక పక్షి ఉందండి, అది మేఘం నుంచి వచ్చిన నీటిని తాగుతుంది. మీ గొప్ప జలం భూమి మీద ఉన్న తాగుతుంది. అంటే భూమి స్పర్శ పొందకూడదు, మేఘం నుంచి వచ్చేది యథాతథంగా తీసేసుకోవాలి. అలాంటి మేఘం పట్టినప్పుడు ఈ చాతక పక్షులు తలకిందలుగా ఉండి నోరు అలా తెరుచుకుని ఉంటుంది. ఇక్కడ అది తెరుచుకుంటే మేఘం నుంచి చుక్కపడాలి. ఇక్కడ అరే బాబు ఇక్కడ మా దగ్గర నది ప్రవహిస్తుంది రా అంటే నో, నాకు ఇదే కావాలి. ఒకళ్ళు కొరవకపోతే చచ్చిపోతా, కానీ తాగితే ఇనీరే తాగుతాం. అలాంటి చాతక పక్షి లాంటి వాడు ఇక్కడ పైగా అకించనుడి. అకించనుడు అంటే ఏమీ లేదు, వాడు దరిద్రుడు. ఈ అకించని శబ్దము అకించన వైష్ణవాంగ్రి సంస్థాన జోభిషిక్తుడు సంహృత కమ్ములు దానవేశ్వర అన్నాడు ప్రహ్లాదుడు. అకించని శబ్దం భక్తుడికి వాడారు. ఇక్కడ అకించనంటే లోక వ్యవహారంలో ఏమీ లేనివాడు, కించుకోవడం లేనివాడు, దరిద్రుడు. కానీ అకించనుడు అంటే గొప్ప అర్థం ఏంటంటే ఏమీ లేనివాడు కాదు, నువ్వు తప్ప ఏమీ అక్కరలేనివాడు. సంపూర్ణ శరణాగతి. వాడికి భూమి మీద పడ్డ నీరు అక్కర్లేదు, అంటే లౌకికమైన వాటి వేటి మీద కోరిక లేదు. అమ్మవారి అమ్మవారి సంపదలు ఇస్తే ఇచ్చింది పుచ్చుకుంటా, అమ్మిస్తే ఇవ్వకపోతే పుచ్చుకో. అంటే వాడి పదార్థం కంటే ఇచ్చే చెయ్యి ముఖ్యం. ఉపమన్యుకి ఇంద్రుడు వచ్చి
నువ్వు దేవుడి కోసం శివుడి కోసం తపస్సు చేస్తారో అది నేను ఇచ్చేస్తానన్నట్ట. నేను ఎవడరమ్మన్నాడు మధ్యలో అసలు. నువ్వు శివుడి కోసం తపస్సు చేస్తారో మధ్యలో నువ్వు ఇచ్చేవి. నువ్వు ఎందుకు కూర్చున్నావు నాకు తెలుసు. నువ్వు పాలు కావాలి కూర్చున్నావుగా, ఆ పాలు నేను ఇచ్చేస్తానే, కావాలంటే క్షీర సముద్రం ఇస్తానన్నాడు. చూడు, శివుడిస్తే విషమైనా తాగుతా, నువ్వు ఇస్తే అమృతం కూడా నాకు పో అన్నాడు. అంటే వాళ్ళకి పదార్థం కంటే పరమాత్మ ముఖ్యం, పరమేశ్వరుడి దయ ఆయన ప్రదానం చేయాలి. వాడిని అకించిన భక్తుడు అంటాడు. అది చాతక పక్షితో పోల్చాను ఆయన. అమ్మా నీ భక్తుడినమ్మా, నువ్వు దెయ్యమ్మా నాకు. అందుకే నోరు తెరుచుకున్న పక్షిలా నీ వైపు చూస్తున్నాను తల్లి. ఇక్కడ నేను కురిపించలేను, కోరుకుంటానంతే. నువ్వే కురిపించాలి. నువ్వు కూడా నీ దయ అనే గాలి నీ హృదయంలో చూస్తే నీ కళ్ళని మబ్బులోంచి నువ్వు కురుస్తున్నావు. ఇక్కడ హృదయంలోంచి దయ అనే గాలి తగలాలి. ఆ కళ్ళని మేఘల నుంచి ద్రవిడమైన అమ్ముధారకులు ఇవ్వాలి. ఎవడిపోయిన ఆపై అందుకే పదం అకించనంటే దరిద్ర శబ్దం వాడతానేమని విహంగ శిశువు విషన్నే అన్నాడు. ఇక్కడ విహంగ శిశువు ఒక చాతక పక్షి పిల్లని నేను అన్నాడు. తన అల్పత్వాన్ని ఎంత దగ్గర చెప్తున్నాడు. విహంగ శిశువుట చాతక పక్షి పిల్లని నేను, విషన్న దాహంతో ఉన్నానమ్మా నేను. అందుకే నువ్వు కురిపించు. పైగా మబ్బు పడితే చాలు, అంతవరకు అనే తాపం పోతుంది ఇక్కడ. అలాగే నీ కనులని మబ్బు పడితే, ద్రవిడం కురియడం తర్వాత ఆ మబ్బు పడితే చాలు, దుష్కర్మ కర్మ మపనీయ చిరాయ దూరం. కర్మం అంటే వేడివి. నా దుష్కర్మల వల్ల పుట్టిన తాపం ఏదైతే ఉందో ఆ వేసం విని నీ నయనములని మబ్బు కనబడగానే దూరం చేస్తున్నావు తండ్రి అన్నాడు. ఇక్కడ అంటే అమ్మ కళ్ళు మన తాపాన్ని ముందు పోగొడతాయి, తర్వాత దయతో సంపదలని వర్షాన్ని కురిపిస్తాయి. ఇంకా తాపం ఉందా, దాహం ఉందా? దుష్కర్మ కర్మ దుష్కర్మలనే వేసవిని తొలగించి నీ నయనములనే మేఘముతో దయ అనే గాలి వల్ల సంపదలనే ధారని ఈ చాతక పక్షి కురిపించవమ్మా అని ప్రార్థించారు. ఎంత ఉదాత్తమైన భావాన్ని చూపించారో చూడండి ఇక్కడ. అందుకే దద్యాత్ దయానుపవనో ద్రవిణాంబుధారాం, అంటే ద్రవిణాంబుధారాం దద్యాత్ సంపదలనే వర్షధారని ప్రసాదించుదాక అంటూ చెప్పిన భావవంత ఈ శ్లోకంలో ఉంది. ఒక ఉత్కృష్టమైన శ్లోకంగా భావిస్తున్నాం కదా, మరొక్కసారి చదువుకుందాం. అవునా లేదు, ఉత్కృష్టమవునా కదా? దద్యాద్ దయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్న కించన విహంగ శిశౌ విషణి దుష్కర్మ కర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. ఇందులో మనం గమనిస్తే 9 శ్లోకాలు అయ్యాయి. ఈ 9 శ్లోకాల కంటెంట్ నీ కనులు చూపు నాపై ప్రసరించాలి. ఇంత అంటే ఇక ఎక్కడి నుంచి సబ్జెక్ట్ మరొక టర్న్ తీసుకుంటాం, అందం మెచ్చుకోవాలి ఇక్కడ. తర్వాత ఇందులో చెప్పబడుతూ లక్ష్మీదేవి ఎవరు దానిని తర్వాత శ్లోకంలో ప్రతిపాదన చేస్తున్నాడు. లక్ష్మి సరస్వతి గౌరీ లక్ష్మి అని చెప్పబడుతున్న వాళ్ళల్లో ఒక దవానువు ఆమె ఎవరు ప్రతిపాదన చేస్తున్నాడు. గిర్దేవదేతి గరుడ ధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేణిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. ఇందులో గొప్ప విశేషం ఏంటంటే త్రిభువనములకు ఒకే గురువు. గురువు అంటే తల్లి తండ్రి ఈశ్వరుడు, అన్ని శబ్దములు గురు శబ్దం ద్వారా చెప్పబడుతుంది. ముల్లోకములకు పెద్దవాడైనా గొప్పవాడైనటువంటి ఈశ్వరుడు ఉన్నాడు. ఆని యొక్క తరుణుడు ఆ నువ్వే గీర్దేవత అంటారు నిన్నే. అంటే గీర్దేవత అంటే పలుకుల తల్లి, గీహి అంటే పలుకులు, గీర్దేవత అంటే పలుకుల తల్లి అంటారు. అంటే ఎవరు? సరస్వతి. గరుడ ధ్వజ సుందరి ఇతి ఆ నిన్నే గరుడ ధ్వజ లేని విష్ణుపత్నిగా చెప్తారు. ఆ నిన్నే శాకంభరీతి శశిశేఖర వల్లభేతి చంద్రశేఖరుడి భార్యమైన శాకంభరిగా చెప్తారు. శాకంభరి అంటే పార్వతి. ఈ మూడింటిగా చెప్తారు. అయితే ఆపడం ఎందుకు వాడు? శంకరుడు ఏది చేసినా వెనకాల అద్భుతమైన దాక్కుతుంటుంది. శాకంభరి అంటే ఒకప్పుడు భయంకరమైన కరువు వచ్చింది, అది శతవృష్టి అనాంభసి అని వర్ణించారు ఇక్కడ. అంటే 100 ఉంది కరువు. 100 అంటే ఎక్కువ కాలం అని అర్థం. భూమంతా ఎండిపోయింది, నీటి చుక్కలేదు, ఇళ్లలోంచి పీనుగులు పెట్టుకొస్తున్నాయని వర్ణించాడు ఇక్కడ దేవి భాగం. అలా భయంకరమైన కరువును వర్ణించారు. అలాంటి స్థితిలో ఋషులు దేవతలు కలిసి అమ్మవారి కోసం తపస్సును ఆచరించారు, యజ్ఞయాగాది కటువులు చేశారు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై దయతో వారందరినీ చూసింది అంటే ఒక్కసారి. అమ్మ దయతో తడిసిన కనులతో విశ్వాన్ని చూడగానే విశ్వమంతా అంతవరకు ఉన్న వేడిమిని పోగొట్టుకుని ఒక చల్లదనాన్ని ఒక తేమని అనుభవించింది, ఒక హ్యూమిడిటీ వచ్చింది, ఆర్ద్ర స్థితిని మొత్తం అనుభవించింది.
అలా కళ్ళలోంచి అమృత ధార కురిపించింది అమృతాక్షి అని పేరు పొందింది ఆ తల్లికి అదే అరుణాం కరుణామృతం అని చెప్పారు కదా అటువంటి కళ్ళ చూపును అమృతంలా కురిపించింది దాని తర్వాత ఈ అమృతంలా కురిసింది ఎప్పటికో మళ్ళీ పంటలు వస్తే అమ్మ ఆకలిస్తుందమ్మా అన్నట్టు విష్ణుదేవతలు వెంటనే తన శరీరం నుంచి వివిధ శాఖలు ఉత్పన్నం చేసింది ఆ తల్లి తినడానికి యోగ్యమైనటువంటి పదార్థములన్నీ తనను ఉత్పన్నం చేసింది అప్పుడు ఆవిడ శాకంభరి అన్నారు కదా లోకాన్ని చూసిందే మామూలు చూపుగా అంత విస్తారంగా చూసింది ఏం లోకం ఎంతుందా ఎంతుంది గోచరాగోచరం జగత్తంతా చూసింది చూసిందంటే చూపుల తల్లి చూసిందంటే విశాలమైన లోకాన్ని చూడాలంటే కళ్ళంత విశాలం కావాలి అందుకే ఆవిడ విశాలాక్షి అన్నారు అన్నం పెట్టింది కనుక శాకంభరి అన్నారు శతాక్షి ముందు రూపం రెండవది శాకంభరి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూసింది అండి అనంతమైన దర్శన శక్తి శతాక్షి తర్వాత శాకంభరి రెండు రూపాలు ధరించింది ఈ శతాక్షి శాకంభరిని విశాలాక్షి అన్నపూర్ణ అన్నారు ఇక్కడ అన్నపూర్ణ అని కానీ అందరికి కాశీ గుర్తుకొస్తుంది ఆడు తర్వాత ఆ తల్లి చేసింది ఇంత దుర్మార్గానికి కారణమైన దుర్గముడైన రాక్షసుని సంహరించింది తర్వాత కళ్ళల్లోంచి వేదమును ఉత్పన్నం చేసింది అంటే చూపుల్లో జ్ఞానం ఉందని చెప్పాడు ఇక్కడ ఎన్ని చిన్న చూపులు శతాక్షి శాకంభరి దుర్గముడైన రాక్షసుని సంహరించడం వల్ల దుర్గా ఇవన్నీ ఆ తల్లి పేరు ఈ వృత్తాంతం మనకి పురాణాల్లో కనబడుతుంది కనుకనే అక్కడ శాకంభరి అనే మాట ఎందుకు తీసుకున్నాడంటే ఆకలితో బాధపడుతున్న జగత్తుకి అన్నం ఇచ్చిన రూపం కనుక శాకంభరి అన్నారు ఇక్కడ ఇంకొక రహస్యం శైవ సంప్రదాయంలో అన్నపూర్ణయే లక్ష్మి అన్నపూర్ణ మహాలక్ష్మి అని చెప్పబడుతుంది రహస్యం అండి అందుకే అన్నపూర్ణ అంటే అన్నం అంటే ఐశ్వర్యం అని అర్థం ఇక్కడ అన్నపూర్ణ అంటే ఐశ్వర్య పరిపూర్ణురాలు అని అర్థం ఇక్కడ అన్నపూర్ణ అంటే ఏమిటో మహాలక్ష్మి అంటే అదే అందుకే ఈ లక్ష్మీ స్తోత్రంలో ఐశ్వర్యదాయునిగా చెప్తున్నాడు కనుక శాకంభరి శబ్దం అందుబాటు శాకంభరీది శశిశేఖర వల్లభేది చంద్రశేఖరుడు అన్నారు అందుకని అగ్నినేత్రుడైన శివుడు అనలేదు చంద్రశేఖరుడు అందులోనే ఆ చల్లదనం ఈవిడ చల్లని తల్లి కదా అంటే చంద్రశేఖర శబ్దం వాడే శివుడికి ఆయన ఒకడు అటు ఇటు కూడా తిప్పుకోవచ్చు.